मंत्री केटीआर प्रजल्नि तप्पुदोव पट्टिंचे प्रयत्नं चेस्तुन्नारनि विमर्शिंचारु कांग्रेस नेता महेश गौड। रेवंत रेड्डी व्याख्यल्नि वक्रीकरिंचारన్నారు। రైతులకు 8 గంటల విద్యుత్ ఇవ్వాలన్న రేవంత్ అన్నారని, దాని అర్థం ఉచిత విద్యుత్ ఎత్తివేస్తామని కాదన్నారు। ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు మహేష్ గౌడ్। ఆ వీడియోలో ఉన్న పూర్తి సారాంశాన్ని చదవకుండా, అరే మీరు చదువుకున్న మంత్రి ఆ సారాంశం చదవకుండా రైతుల్ని ప్రజల్ని ఉసుగొల్పుతున్నారు అంటే మీరు ఏ స్థానానికి దిగజారుతున్నారో అర్థమవుతా ఉంది। ప్రతి రైతుకు 8 గంటల పైగా ఉచిత కరెంటుని రాటకంగా ఇవ్వాలన్నదే మా ఉద్దేశం మాట చెప్పడం జరిగింది। దాని అర్థము ఉచిత కరెంట్ ఎత్తేస్తామని కాదు। అరే మీరు అర్థం చేసుకోవాల్సి అవుతుంది, ఉచిత కరెంటు ఈ రాష్ట్రంలో ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ। ఈ రాష్ట్రంలో ప్రైవేట్ ప్రాజెక్టులు రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ। ఇవాళ ప్రొడక్షన్లోకి వచ్చిన పవర్ ప్రాజెక్ట్స్ అంతా కూడా కాంగ్రెస్ హయాంలో శంకుస్థాపనలు చేసుకున్నటువంటి ప్రాజెక్ట్స్। అది అర్థం కాకుండా మీరు ప్రజల్ని తప్పుదోడే ప్రయత్నం చేస్తా ఉన్నారు। ఒక మంత్రి స్థానం ఉన్నటువంటి కేటీఆర్ రైతుల్ని తప్పుదో పట్టిస్తూ రైతుల్ని ఉసుగొలుపుతూ తన దిగజారుడు తనాన్ని నిరూపించుకుంటా ఉన్నాడు। ఉచిత విద్యుత్ విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరుని వక్రీకరించి ఆ వీడియోలో ఉన్న పూర్తి సారాంశాన్ని చదవకుండా, అరే మీరు చదువుకున్న మంత్రి ఆ సారాంశం చదవకుండా రైతుల్ని ప్రజల్ని ఉసుగొలుపుతున్నారంటే మీరు ఏ స్థానానికి దిగజారుతున్నారో అర్థమవుతా ఉంది। ప్రతి రైతుకు 8 గంటల పైగా ఉచిత కరెంటుని రాటకంగా ఇవ్వాలన్నదే మా ఉద్దేశం మాట చెప్పడం జరిగింది। దాని అర్థము ఉచిత కరెంట్ ఎత్తేస్తామని కాదు। అరే మీరు అర్థం చేసుకోవాల్సి అవుతుంది, ఉచిత